అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలోని మార్కెట్ యార్డ్లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మరియు మిర్చి యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ముదల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తుల వ్యాపారుల బారిన పడి రైతులు మోసపోవద్దని, రైతుల కొరకు సిసిఐ ద్వారా పత్తి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధర ₹5,550, అదేవిధంగా మొక్కజొన్నకు ప్రభుత్వం కేటాయించిన ధర ₹1,760 రైతులు కనీస మద్దతు ధరను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే విఠలరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మిణిబాయ్ మురళీగౌడ్, టిఆర్ఎస్ నాయకులు రమేష్ మాశెట్టివార్, మైనారిటీ నాయకులు ఎజాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. क्या नाम आपने? राजू माना, आओ इधर आओ. अच्छा रेट करो आप रमेश. అదే నాలుగు మూలలకు నాలుగు పెట్టాలండి. నాలుగు మూలలకు నాలుగు अरे एक ही मार रन. సిసిఐ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. మరి రైతులు కూడా చాలా ఆనందంతో సిసిఐ వారి దగ్గర అమ్మితే వారు మార్కెట్ లో ఉంటే ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి వారు ఈరోజు చాలా సంప్రదించారు. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే, సిసిఐ కంపల్సరీ ఫీల్డ్ లో ఉండాలని చెప్పి, లేకపోతే ప్రైవేట్ వ్యాపారులు మన ఇష్టం వచ్చినట్టు అవుతారని చెప్పి మరి సిసిఐను బైంసాలో కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. మరి ఈరోజు ధర మరి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ₹5,550 మరి ఈరోజు ఈరోజు దానికి రేట్లపై అమ్మకం జరిగింది. అదేవిధంగా ఈరోజు బై కుబీర్ మార్కెట్లో కూడా ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. ఈ కాటన్తో పాటు మరి బైంసా చిల్లి యార్డ్లో మక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రభుత్వం తరఫున మరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం. డిపార్ట్మెంట్ వారు దీన్ని మార్కెట్ వారు పరిసర సహకారంతో వారు కూడా చూస్తున్నారు. మరి దీని రేటు కూడా 1760 పడుకుంటుంది. మరి దీనిపై కూడా రైతులు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ కనుక తక్కువ వేయడం జరిగింది, రబ్బీలో బాగుంటుంది. మరి గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మరి ఇవన్నీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. మరి చెల్లింపు కూడా రైతులకు అమ్మిన తర్వాత చెల్లింపు వాళ్ళ ఖరీదు అమ్మకం చేసిన రూపాయలు
దుర్లభమే రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సీసీఐ ద్వారా కానీ మక్కా కేంద్రం కూడా ద్వారా కానీ చేస్తున్నాం. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ వారికి అమ్మేటట్టు చూడాలని చెప్పేసి మరి దాంట్లో మీకు రేట్లో కానీ డబ్బులు రావడంలో కానీ ఎటువంటి దోగా ఉండదు, త్వరితగతిలో వస్తాయి. తప్పకుండా దీన్ని రైతులు అందరూ కూడా రైతు సోదరులు ఉపయోగం చేసుకోవాలని చెప్పి మనం చెప్తాం. నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పంచనందు సీసీఐ వారి పత్తి కొనుగోలు ప్రారంభించబడింది. గౌరవనీయులు శ్రీ విఠల్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి అదేవిధంగా చైర్మన్ గారు అది మార్కెట్ కమిటీ సభ్యులతో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులు గమనించేది ఏంటంటే సీసీఐకి అమ్ముకునేటప్పుడు తేమ లేకుండా ఆరబెట్టుకుని తీసుకుని వస్తే మంచి ధర లభిస్తుంది. అదేవిధంగా రైతులు మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చే పత్తి తీసుకొచ్చే ముందు పట్టాదార పాస్ పుస్తకము, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా ఏదైతే 40 క్వింటాళ్ళ కంటే ఎక్కువ తీసుకురావద్దు. ఒకవేళ 40 కంటే ఎక్కువ ఉంటే మరుసటి రోజు లేకపోతే తర్వాత తీసుకురావాలి. ఎందుకంటే సీసీఐ వారి ఏదైతే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ 40 క్వింటాల కంటే ఎక్కువ పర్చేజ్ చేయడానికి వీలుండదు కాబట్టి రైతులు గమనించాలి. అదేవిధంగా ఈరోజు మేల్ సెంటరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించబడినది. దాన్ని ఇక్కడ దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 45వ రోజు కొనసాగుతున్న సందర్భంలో బైన్స డిపో ఆర్టీసీ మహిళా కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా కండక్టర్లు మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె ప్రారంభమై 45వ రోజు
అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.